అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపేస్తున్న దాని మీద ప్రజలకు తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే రాష్ట్రంలో అనారోగ్యశ్రీ కింద మారిపోయింది. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు ఏవి కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి ముందుకు రావట్లేదు, నో చెప్తూ ఉన్నాయి. దాంతో రోగులందరూ కూడా నానా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజారోగ్యం పడకేసింది. నెట్వర్క్ ఆసుపత్రులు రాష్ట్రంలో 2000 ఉండగా వాటిలో 900 వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్నాయి. దాదాపు 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెట్వర్క్ ఆసుపత్రులకి బకాయి పడింది ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా ఉంటే. అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం చేయించుకున్నటువంటి బిల్లులు 100 కోట్ల దాకా పెండింగ్ పడిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ప్రజలకి ఆరోగ్యశ్రీ అనేది అది గత ప్రభుత్వంలోనే అనేటువంటి ఉద్దేశంలోకి ప్రజలు వచ్చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రజారోగ్యం పాడి కట్టేసింది. ముఖ్యమంత్రి మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద 7338 కోట్లు చెల్లించామని చెప్పి మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చెప్పాడు. అది పచ్చి అబద్ధం. అబద్ధాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి అందివేసిన చేయి కింద మారిపోయాడు. ప్రభుత్వం తరఫునే అబద్ధాలు చెప్తూ, అబద్ధాల మీద యాడ్స్ ఇస్తూ తన పత్రిక సాక్షి కోసం యాడ్స్ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాడు. ఇవాళ ఆరోగ్యశ్రీకి డబ్బులు లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆయుష్మాన్ భారత్ నిధులతోనే ఆరోగ్యశ్రీని ఇన్నాళ్ళు నడుపుకుంటూ వచ్చారు. ఇక అది కూడా ఇవాళ లేకుండా పోయింది. ఇక పోతే పెండింగ్ బిల్లుల కోసం ఆసుపత్రుల వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా ప్రభుత్వం రూపాయి విధించేటువంటి పరిస్థితి లేదు. ప్రజలకి ఈ విషయం సంకటం కింద మారిపోయింది. టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కింద NTR వైద్య సేవ కింద నిధులు కేటాయిస్తే అందులో 40% రోగి ఆపరేషన్లకి, 30% సర్జరీలకి, చేసిన డాక్టర్లకి 20% నిధులు ఇస్తూ మిగిలిని అవసరమైనటువంటి బోధన ఆసుపత్రులకి వినియోగించే పరిస్థితి గతంలో ఉండేది. ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏదీ లేదు. అసలు ఎటువంటి సర్జరీలు కానీ, ఎటువంటి ఆపరేషన్లు కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం చిన్న చిన్న కుట్లు కట్టడం, బ్యాండేజీలు వేయటం ఇలాంటివే జరిగినాయి తప్పితే ఆరోగ్యశ్రీలో పెద్దగా చేసినటువంటి పరిస్థితి లేనేలేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పాడు ఈ మధ్యకాలంలో, ఎవరైనా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుంటే అది నేరుగా రోగి ఖాతాలోకి వేస్తాం తప్పితే ఆసుపత్రి ఖాతాలోకి వేయమని చెప్పేసి తలతిక్క నిర్ణయం ఒకటి చేశాడు. దాంతో పెనం మీద నుంచి పొయ్యిలోకి అన్నటు పద్ధతిలో మారిపోయింది. నువ్వే బిల్లులు ఇవ్వు, హాస్పిటల్కి ఇవ్వు, ఇచ్చినేదో రోగికి ఇస్తావు. రోగి దగ్గర అంతకుముందే ఈ ఆరోగ్యశ్రీ కింద శాంక్షన్ కాకముందే ఆ రోగుల్ని భయపెట్టి బంధువుల దగ్గర, వాళ్ళ దగ్గర ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు వసూలు చేసుకొని లోపలేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ మొత్తంగా
రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పడకేసింది. సాధారణ ఇంజక్షన్లకే దిక్కు లేకుండా పోయింది. పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. ఇది కాకుండా ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ఈయన ఈ మధ్య తీసుకొచ్చాడు. ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం కూడా చాలా, దాని ఏ రకంగా చెప్పాలంటే ఒక అపహాస్యం కింద మారిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు డాక్టర్లు ఉండాలా, కానీ ఒక డాక్టరే ఉంటున్నాడు. 104, 108 104, 108 సేవలు ఆగిపోయినాయి. అయి సార్ జరగట్లేదు ఈ రాష్ట్రంలో. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి వెళ్తాడని చెప్పేసి ఈయన గొప్పలు చెప్పాడు. ఇద్దరు డాక్టర్లు ఉన్న చోట ఒక డాక్టరే ఉంటున్నాడు. ఆ ఉన్న ఒక డాక్టర్ని తీసుకెళ్లేటువంటి 104, 108 మూలపడి పడకేసి ఉన్నాయి. కాబట్టి ఈయన ఎన్ని కూడా వచ్చే ఎన్నికల ప్రచారం కోసం మాట్లాడటం లేదా సాక్షి ఛానల్ కోసం, సాక్షి పత్రిక కోసం యాడ్లు ఇచ్చుకోవటం కోసం మాట్లాడటం తప్పితే క్షేత్రస్థాయిలో ఎటువంటి చికిత్సలు జరగట్లేదు. ప్రొసీజర్స్ కింద చేసేటువంటి ప్రాథమిక చికిత్సలు ఏమైతే చేస్తాయో అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కింద చేశామని చెప్పేసి లెక్కలు చెప్పుకునేటువంటి పరిస్థితి. కోవిడ్ సమయంలో కూడా ఆ ఆరోగ్యశ్రీని అసలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో. కోవిడ్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నా, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారా? ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు వెళ్ళటమే లేదు. ఎందుకంటే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేరు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు క్యూ కడతా ఉన్నారు, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు రాష్ట్రంలో ఉంటే అక్కడికి పోతూ ఉన్నారు. రాష్ట్రంలో వచ్చినటువంటి డబ్బు అవినీతిలో, ఇసుకలో, మద్యంలో, మైనింగ్లో వచ్చే డబ్బు ఏ రకంగా తాడేపల్లి ప్యాలెస్కి క్యూ కడుతుందో, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అవసరాల నిమిత్తం, తమ ఆరోగ్యం నిమిత్తం ఏదైనా చికిత్స చేయించుకోవాల్సి వస్తే వాళ్ళు హైదరాబాద్ క్యూ కడతా ఉన్నారు. ఈ రెండు క్యూలు మాత్రం మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ చెప్పాలంటే కరోనా సమయంలో ముఖ్యమంత్రి ఏ ఒక్క కరోనా సెంటర్ని సందర్శించినటువంటి పాపన పూల. పారాసిటమల్ వేసుకుంటే పోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే పోతుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండగా ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకి చికిత్స దొరుకుద్ది, అందులో కరోనా లాంటి వైద్యానికి చికిత్స దొరుకుద్ది అనుకుంటే పొరపాటు. కరోనా వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళటానికి బయలుదేరితే అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ రోగులు లోపలికి రావడానికి పర్మిషన్ లేకపోతే వెనక్కి తిప్పితే దారిలోనే చనిపోయినటువంటి రోగులు చాలామంది ఉన్నారు కరోనా సమయంలో. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్లో కేసీఆర్తో మాట్లాడి ఆ చెక్పోస్టుల దగ్గర కరోనా కోసం, ఇతర వైద్యం కోసం వచ్చినటువంటి రోగుల్ని పర్మిట్ చేయడానికి కూడా పూనుకునేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. చస్తే చావనివ్వండి, బతికితే బతికనివ్వండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంకా చాలా గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని, మేము ఇన్ని వేల మందికి వైద్యం చేయించాం, ఇన్ని వేల మందికి వైద్యం చేయించామని. ఎక్కడ కూడా సరైనటువంటి శస్త్రచికిత్సలు చేసినటువంటి పరిస్థితే లేదు. తెలుగుదేశం హయాంలో బీపీఎల్ బిలో పావర్టీ లైన్కి దిగువ దాదాపు 1,20,00,000 మందికి ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్యం అందించినటువంటి పరిస్థితి చరిత్ర తెలుసుకోమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. నీ హయాంలో లెక్కలేమని చెప్పగలవా? అన్ని కాకి లెక్కలు, దొంగ లెక్కలు. ఊపిరితిత్తులు, గుండె మార్పిడి లాంటి చికిత్సలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ తరఫున చేసినటువంటి పరిస్థితే లేదు.
గతంలో అనేక చికిత్సలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 600,000 మందికి రకరకాల పెద్ద పెద్ద చికిత్సలు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. మూత్రపిండాల మార్పిడి కానివ్వండి, అలాగే 350,000 వరకు మూత్రపిండాల మార్పిడి లాంటి పెద్ద చికిత్సలు అందించడం జరిగింది. అలాగే క్లెయిములు 70% నిధులు ఒక్కొక్క క్లెయిమ్కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ మంత్రి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1 రూపాయి శాంక్షన్ చేయించేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అది మొత్తం గాలికి వదిలేశాడు ఈ ముఖ్యమంత్రి, అసలు లేనే లేదు. అన్ని రంగాల్ని పడికేసినట్టు ఈ ఆరోగ్యాన్ని కూడా అలాగే పడికించేశాడు. 2021-22 ముఖ్యమంత్రి పెద్ద ఆర్భాటంగా జాబ్ క్యాలెండరు మేము ఆరోగ్య శాఖలో అమలు జరిపాం, 13,987 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి గొప్పలు చెప్పాడు. అందులో చూస్తే 10,341 కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, 10,341 శాశ్వత ఉద్యోగులు, 1,532 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, 2,114. ఈ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లు ఇదేనా గొప్ప అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. వైద్య రంగాన్ని శంకరగిరి మాణ్యాలకి పట్టించినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కింది. అలాగే చాలా గొప్పలు చెప్తా ఉన్నాడు, 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తున్నాను ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆర్భాట ప్రకటనలు సాక్షి పత్రిక కోసం, సాక్షి ఛానల్ కోసం అనేకసార్లు యాడ్స్ ఇచ్చాడు. అందులో కేంద్రం 3 కాలేజీలకే పర్మిషన్ ఇచ్చింది. ఆ 3 కాలేజీల్లో కూడా వచ్చినటువంటి కేంద్రం నిధులు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి రిలీజ్ చేసినటువంటి పాపన పోల 303 కోట్లు కేంద్రం నిధులు రిలీజ్ చేసింది. మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితులు, మొండిగోడలే కనిపిస్తూ ఉన్నాయి. పేరుకి మాత్రం 17 ఆసుపత్రులు కట్టిస్తున్నాను 17 జిల్లాల్లో అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇక ఫ్యామిలీ డాక్టర్ అంటూ ప్రచారం మనం చూసాం కదా, పెద్ద ఎత్తున ఫ్యామిలీ డాక్టరు ఇంటికే వచ్చేస్తారు, ఏ జబ్బున్నా సరే వాళ్ళే వైద్యం చేస్తారు, మీరు రూపాయి పెట్టవలసినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఆర్భాటానికి వెళ్ళాడు. ఇక చెప్పాలంటే నూట ఎనిమిది అంబులెన్స్ నిర్వహణ అధ్వానంగా మారింది ఈ రాష్ట్రంలో. వాటిని బాగు చేసేటువంటి పరిస్థితికి నిధులు మూలబడిపోయి ఉన్నాయి. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్కే 15వ తారీఖు వచ్చినా జీతాలు పడలేదు, పెన్షన్లు పడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ధర్నాలు, పికెటింగ్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఈ ఆరోగ్యాన్ని, ప్రజారోగ్యాన్ని పడకేయించేశాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. రెండోది, ₹1,000 దాటితే మొత్తం వైద్యం ఖర్చు నేనే పెడతానని చెప్పేసి ముఖ్యమంత్రి ఆర్భాటంగా చెప్పాడు. ₹1,000 కాదు కదా, 100 రూపాయలకి అయ్యేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కట్టుకడటానికి ఆ క్లాత్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు సమీక్ష సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి అవడంతోనే. అది చేసేస్తాం ఇది చేసేస్తాం 15 రోజుల్లో అన్నీ కూడా సరి చేసేస్తాం అన్నారు. 6 నెలలు దాటింది, ఇంతవరకు ఎటువంటి మార్పు లేదు. అసలు ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకొని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే, నెట్వర్క్ ఆసుపత్రులకు వెళితే మా దగ్గరికి రావద్దు, దానికి సంబంధించినటువంటి డాక్టర్లు మా దగ్గర లేరని చెప్పేసి వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా ఆ అవగాహన వచ్చేసింది. ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో
ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్ళటం వల్ల మనకు ఉపయోగం లేదనేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఇక నగలు, ఇళ్ళు, ఆస్తులు తాకట్టు పెట్టుకొని రాష్ట్రంలో పేద మధ్యతరగతి వాళ్ళు ఏదైనా జబ్బు వస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు పెట్టి వైద్యం చేసుకునేటువంటి స్థితికి వచ్చారు. డబ్బులు లేని వాళ్ళు వైద్యం అందక చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అంబులెన్సులు లేకుండా చనిపోయిన వాళ్ళకి ఇంట్లోకి చేర్చడానికి అంబులెన్స్ లేకపోతే చనిపోయిన శవాల్ని బైక్ మీద పెట్టుకొని తీసుకెళ్తున్నటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి. అంబులెన్స్ చివరికి శ్మశానానికి తీసుకుని వెళ్ళేటువంటి వెహికల్స్, వాటిని ఏమంటారు, ఆ వెహికల్స్ శ్మశానానికి తీసుకుని వెళ్ళేటువంటి వెహికల్స్కి కూడా అవి పాడైపోతే బాగు చేసేటువంటి స్థితి లేక ఎవరంతగా వాళ్ళు సొంత ఖర్చులతో మహాప్రస్థానం లాంటి వెహికల్స్ కూడా పనిచేయకుండా మూలపడిపోయినటువంటి పరిస్థితి, వాటికి మరమ్మతులు చేయించలేనటువంటి స్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అలాగుంది. కాబట్టి ఇక పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మూతపడిపోయి ఉన్నాయి. అక్కడ డాక్టర్లే లేరు, మందులే లేవు. మనం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల శానిటరీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆసుపత్రుల్లో వాళ్ళు ప్రసవాలు వేయించేసేటువంటి పరిస్థితి, లేదా కాంపౌండర్లు ప్రసవాలు చేసేటువంటి పరిస్థితి, అవి వికటించి చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునేటువంటి స్థితిలో, వస్తే రాని అలాంటి సంఘటనలు జరిగితే జరగని అనేటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వ వైఖరి ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇవాళ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా ప్రసవానికి వస్తే వాళ్ళని డోలీల్లో తీసుకుని వెళ్ళే పరిస్థితి తప్పితే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ వాహనాలని ద్వారా 104 కానీ 108 కానీ వాటి ద్వారా పెద్ద ఆసుపత్రులకు చేర్పించేటువంటి పరిస్థితి లేక గిరిజనులు అల్లాడిపోతూ ఉన్నారు. కొండ ప్రాంతంలో సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేక కేవలం తన ఆర్భాటపు ప్రచారం కోసం కృత్రిమంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవటం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ మీటింగ్లో ఆశా వర్కర్ని అలాగే డోక్రా మహిళల్ని, వాలంటీర్ల్ని, పెన్షన్ లబ్ధిదారుల్ని వీళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టడం, దాంట్లో ముఖ్యమంత్రి ఆర్భాట ప్రసంగాలు కాకిలెక్కలు చెప్పడం, ఆ తర్వాత ప్రతిపక్షాల మీద మారీచులని తోడేళ్ళని చెప్పి మాట్లాడి వెళ్ళిపోవటం తప్పితే, అది ఆ అడ్వర్టైజ్మెంట్లు సాక్షికి ఇచ్చుకోవటం తప్పితే ఇందులో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి ఈ నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి పాపాన లేదు. చెప్పాలంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మొత్తం ఆరోగ్య వ్యవస్థ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కానీ మొత్తంగా కూడా వ్యవస్థ మొత్తం కూడా మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాల్సిన చోట మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా, ప్రభుత్వం విడుదల చేయవలసిన డబ్బులు విడుదల చేయకుండా ఉండటం వల్ల మొత్తం ఆరోగ్య వ్యవస్థ పాడిగట్టింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరగదనేటువంటి ఉద్దేశంలో రోగులు వచ్చేశారు. రోగుల పరిస్థితి చాలా దమనీయంగా ఉంది, దారుణంగా ఉంది. దీనావస్థలో ఈ రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యాలతో అల్లాడిపోతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ కింద మారిపోయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.